హైదరాబాద్ నగరం తర్వాత డబుల్ డెక్కర్ బస్సును కలిగిన ఏకైక మరొక నగరంగా తిరుపతి చరిత్రలోకి ఎక్కనుంది. మున్సిపల్ కార్పొరేషన్ కృషి ఫలించింది. ఎట్టకేలకు ఈ బస్సు తిరుపతి రోడ్డుల్లో ఈరోజు తిరగగలిగింది. కొన్ని రోజుల్లోనే రూట్ని ఫైనలైజ్ చేసి తిరుపతిలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా ఈ బస్సుని వాడబోతున్నాం. దీని అంతటికీ కారణం ఆటోలు కూడా సరిగ్గా తిరగలేనటువంటి రోడ్లను మున్సిపల్ కార్పొరేషన్ ఈ 1.5 సంవత్సరంలో వైడన్ చేయడంతో, అలానే నూతనంగా మరొక 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించుకోవడం మూలంగా తిరుపతి పరిధి పెరగడమే కాకుండా సౌలభ్యంగా నగరవాసులందరూ కూడా సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు పడింది. దానికి అనుగుణంగానే తిరుపతి నగరాన్ని మరొక మెట్టుకు ఎత్తుకు తీసుకుపోవడంలో భాగంగా ఈ డబుల్ డెక్కర్ బస్సును కార్పొరేషన్ నగరవాసులకు అందుబాటులోకి తేగలిగింది. రూట్ ఫైనలైజేషన్ ఇంకా చేయాల్సి ఉంది. ఆర్టీసీ ఆర్ఎం గారితో ఇదివరకే 1 వారం కిందట దీని మీద ఒక ప్రిలిమినరీ డిస్కషన్ జరిగింది. ఫైనలైజేషన్ 2-3 రోజుల్లో జరుగుతుంది. మెయిన్గా తిరుపతి నగరంలోనే దీన్ని తిప్పాలన్న ఆలోచనే కార్పొరేషన్కి ఉంది తప్ప బయటకు ఎక్కడికి కూడా దీనిని అదర్ ఏరియాస్కి తిప్పేటటువంటి ఆలోచన లేదు. ఇన్ అండ్ అరౌండ్ తిరుపతికి 5 కిలోమీటర్స్ పరిధి లోపల మాత్రమే దీన్ని ఉపయోగించాలని ప్రస్తుతానికి అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఒక బస్సుని తీసుకొని వచ్చినాం. ప్రయోగాత్మకంగా ఈ బస్సుని పరిశీలించి ఇది దీనివలన ఎక్కువ మందికి ఉపయోగం కలుగుతున్నట్టుగా అనిపిస్తే భవిష్యత్తులో మరిన్ని బస్సుని కూడా మున్సిపల్ కార్పొరేషన్ తేవడానికి సిద్ధంగా ఉంది. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.